హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ అండ్ మోర్. నేను మీ స్వాతి. బాగున్నారా అందరూ? ఈరోజు సేమియాతో పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నార్మల్గా మనం రైస్తో చేసుకుంటాం కదా, నేను సేమియాతో ట్రై చేసా. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ మనం ఒక బౌల్ ఒక కప్ సేమియా తీసుకుందాం. ఆ సేమియాని కొంచెం ఎర్ర రోస్ట్ చేద్దాం. రోస్ట్ చేసినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బౌల్లో మనము ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నేను ఆయిల్ ఎక్కువ వేయను, ప్లస్ సేమియా కూడా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, మీకు పల్లీలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక బగారాకు, ఒక 4-5 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఒక ఎండుమిర్చి. వీటిని లైట్గా వెంచండి. వెంచాక ఒక మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం. కొద్దిగా కరివేపాకు, మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న పావు కప్ క్యాప్సికం ముక్కలు, కొద్దిగా బీన్స్ ముక్కలు, స్వీట్ కార్న్ మీకు అవైలబుల్ లేకపోతే వేసుకోకండి, కొద్దిగా క్యారెట్ ముక్కలు. ఇవన్నీ మనం కొంచెం దూరంగా వేయించుదాం. ఇవన్నీ కొంచెం వేగినాక 4-5 ఒక గార్లిక్ పేస్ట్ కచ్చపిచ్చగా దంచి అది వేసేద్దాం. తర్వాత పావు కప్ టమాటా ముక్కలు వేద్దాం. దానిపైన ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం. దానివల్ల కూరగాయలు ఫాస్ట్గా ఉడికిపోతాయి. తర్వాత మూత తీసి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎలా బాగా ఉడిపోయాయో. ఆ టమాటాలను కొంచెం స్మాష్ చేసేసి ఒక కప్ మనం సేమియా వేసుకున్నాం కదా, దానికి 1.5 కప్ వాటర్ పోసుకుందాం. ఎందుకంటే సేమియాకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. తర్వాత ఇది మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా బాయిల్ అయినాక మనం రోస్ట్ చేసి పక్కకు పెట్టుకున్న సేమియా ఉంది కదా, అది వేసుకుందాం. దాంట్లో ఆ సేమియా వేసుకొని ఆ వాటర్ని ఆ సేమియాని మంచిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం సగం వేగిన సేమియా, సగం ఉడికిపోయిన సేమియా ఉంటుంది కదా, దాంట్లో ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో సేమియా. ఇదే సేమియా పులావ్, చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వేడివేడిగా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.